నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుపాటులో నడుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాసు ఎవరైతే రత్నాలకు బయట పదివేలు ఇరవై వేలు పెట్టలేరు వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చినా రెండు రత్నాలు వచ్చినా సరే కానివ్వండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతోపాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చిన రెండు వచ్చినా ఆ రత్నం అనేది నేనే నేను మీకు ఇస్తాను న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన నా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తాను నేను చెక్ చేసినప్పుడు దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజయంతి మాల సర్వరక్ష మాల బ్లాక్ వైజయంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మేము ఈ యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తాం సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏదున్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేరుగా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావం అనేది చూపిస్తుంది దీన్ని అమ్మవారి యొక్క ఖాళీ అమ్మవారి యొక్క మంత్రబంధనం చేసి నేను ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమే మేమేమేమి ఇస్తున్నాం మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకేమో సర్వరక్షమాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకానికి సరిపడి ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై రెండులో మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో ఈరోజు మనం తెలుసుకుపోయే చిన్న మంత్రం ఏంటంటే మనం ఏదైనా కార్యానికి వెళ్తున్నాం పర్టికులర్ ఈరోజు మనం చాలామంది ఏంటంటే చూసుకుంటాం ఇవాళ తిథి ఏంటి వాళ్ళ నక్షత్రం ఏంటి నా రాశిఫలం ఎలా ఉంది అని చూసుకొని కూడా వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో నెగిటివ్నెస్ అనేది మనకు ఎదురవుతుంది సో నేను ఇంతకుముందు కూడా నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను రాశిఫలాలు అనేది మన జాతకంలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మనకి లైఫ్లో అది ఒక సపోర్ట్ చేస్తుంది జన్మ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశ అనేది మాత్రమే నేను లైఫ్ టైం కాపాడుతుంది కాబట్టి జన్మజాతకం ఉంది అంటే ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఏదైనా పరిహారాలు చేసుకున్నా దానికి సంబంధించిన ఏదైనా సరే కానీ ముందుకెళ్ళొచ్చు మనం సో ఇవాళ ఒక చిన్న మంత్రం మనం తెలుసుకునేది ఏంటంటే మనం వెళ్తూ వెళ్తూ కూడా చదువుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకున్నా పర్లేదు వెళ్లే ముందు ఏ పనికైనా లేదు లేదా పర్టికులర్ ఇది ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను ఈ పర్టికులర్ ఏదైనా డీలింగ్ మాట్లాడటానికి వెళ్తున్నాను లేదా ఏదైనా ప్రాపర్టీ చూడటానికి వెళ్తున్నాను లేదా పెళ్లి చూపులకు వెళ్తున్నాను లేదంటే నేను ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది నేను అక్కడ క్లయింట్ని కలవటానికి వెళ్తున్నాను ఏ కార్యంలోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క చిన్న మంత్రోపచారణ మనం చేసుకొని వెళ్ళినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది తూర్పు ముఖాన్ని కూర్చోవాలి మీకు ఇక్కడ పర్టికులర్ ఫొటోస్ ఎవరిది అవసరం లేదు గణపతి ఫోటో ముందు పెట్టుకోండి తూర్పు ముఖాన కూర్చొని పంచముఖ మాల మీద ఏదైనా లైట్ కలర్ పట్టేసుకొని ఆసనం మాత్రం పసుపు రంగు ఉండాలి కింద ఆసనం అనేది పసుపు రంగు ఉండేటట్టు చూసుకొని అక్కడ తూర్పు ముఖాన కూర్చొని మీరు దైవారాధన ఎలా మీకు దీనికి నైవేద్యాలు పర్టికులర్ ఏం లేవు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రోపచారణ చేసుకునే చాలు దీనికి విధానం అంటూ ఏం లేదు జస్ట్ మనం మంత్రోపచారణ జరిగితే చాలు ఇక్కడ మనం ఏంటంటే నూట ఎనిమిది సార్లు ఇక్కడ జపం చేసుకున్న తర్వాత ఎక్కడైతే అక్కడ మళ్ళీ మనం అక్కడ ఎంటర్ అయ్యాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను నేను నేను ఉండేది బడంగపేట్ బడంగ్పేట్ నుంచి నేను దిలిసినారెళ్ళాను ఆ దిల్చినాల్లో కూడా ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఈ ఒక్క రెండు నిమిషాలు అక్కడ ఆగి ఆ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదివిన తర్వాత అక్కడ లోపలికి అడుగుపెట్టు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను నోట్ చేసుకోండి ప్రవసి నాగర్ కిజాయ సబ కాజ రాఖీ కోసలపూర రాజా ప్రవసి నాగర్ కిజాయ సబ కాజ హృదాయ రాఖీ కోసలపూర రాజా ప్రవసి నాగర్ కిజాయ సబ కాజ రాఖీ కాస కోసలపూర రాజా ఈ యొక్క మంత్రాన్ని మనం ఉచ్చరించినట్టయితే ఇవి ఏంటంటే మనకి ఏదైతే కార్యంలో మనం వెళ్తున్నామో ఆ కార్యంలో ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా ఆ కార్యంలో సక్సెస్ ఉండేటట్టు అది ఎనీ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ నేను చెప్తున్నాను కదా మ్యారేజ్ దగ్గర నుంచి ల్యాండ్ డీలింగ్ సంథింగ్ ఏదైనా సరే కానీ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ గణపతి దగ్గర ఈ మంత్రోపచారం చేసేటప్పుడు ఏంటంటే ఒక రెండు లవంగాలు పెట్టండి మంచి పువ్వు ఉన్న లవంగాలు పెట్టి ఆ రెండు లవంగాలు జోబులు వేసుకొని మీ పనికి మీరు వెళ్ళిపోండి ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోయింది మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ రెండు లవంగాలు తీసేసి ఎక్కడైనా తొక్కుట్లేని జాగలో పడేసేయండి ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతినిత్యం కూడా మనం జపన్ చేసుకోవచ్చు లేదు ఈ ట్వంటీ వన్ ఫార్టీ వన్ డేస్ ఏం అవసరం లేదు ఏ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళేటప్పుడు చేయండి లేదు ఇది మనకు కంఠస్వరం అయిపోవాలి మనకు మైండ్లో ఉండిపోవాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ మాత్రం కంప్లీట్ డైలీ ఒక వన్ నాట్ టైమ్స్ వన్ వన్ నాట్ ఎయిట్ టైమ్ చేసినట్టయితే అది మనకు కంఠస్వరం అవుతుంది దాని తర్వాత అది మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మనకి ఇక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఉచ్చారణ జరిగిపోతుంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత నువ్వు ఏమి ఎనీ ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నప్పుడు ఈ యొక్క మంత్రోపచారణం నూట ఎనిమిది సార్లు ఇంట్లో చేయి అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక లెవెన్ టైమ్స్ చేసి అక్కడ ఎంటర్ తప్పకుండా అక్కడ నుంచి ఒక పాజిటివ్ ఆరా నేను రిసీవ్ చేసుకుంటుంది ఒక పాజిటివ్నెస్ తోటి వాళ్ళు కూడా నీతో డిస్కషన్ చేస్తారు అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం చేస్తున్న డీలింగ్లో సక్సెస్ అనేది వస్తుంది